తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ఫోన్ కాల్ రికార్డు కలకలం రేపుతోంది. నవీన్ హత్య చేసిన అనంతరం హరిహర తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో వైరల్గా మారింది. నవీన్ హత్య చేసి ఏమీ తెలియనట్టుగా హరి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తుంది. తన ప్రేయస్ విషయంలో తగాదా వచ్చిందని, డ్రగ్స్ తాగుతానని నవీన్ అన్నట్లు నవీన్ ఫ్రెండ్తో హరిహర సంభాషించాడు. నవీన్పై మిస్సింగ్ కేసు పెడతామంటూ నవీన్ ఫ్రెండ్కు హరిహర సలహా కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాయిస్ వైరల్గా మారింది. వచ్చినాము తీసుకోవాలి. అదే నీ దగ్గర దక్కింది మొన్న నవీన్. ప్రదీప్ 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 కాదు మణిపాల్. నేను వాడి మణిపాల్ నీతో వచ్చింది బ్రో. హలో నీతో వచ్చింది హైదరాబాద్ కి? వచ్చింది నాతో వచ్చిండు. ఆడ దిగిపోయిండు ఎల్బి నగర్ లో దిగిపోయింది. ఎల్బి నగర్ లో దిగిపోయినా మేమే వచ్చినా. నేను జీవన్ అనుకుంటా. వచ్చినాము తీసుకోవాలి. మెట్లు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా బ్రో? అనికి ఎక్కడ మెట్టు మెట్టు అబ్దులాపూర్ మెట్టు తెలియదు బ్రో నాకు. మెట్టు కానీ సింగారం కానీ మొన్న తెలియదు. ఏమైంది? ఏమో నైట్ పూట వెళ్ళిపోయిండు. గాంజా గాంజా అనుకుంటా ఉండారు. ఎటు వీడు ఉంటది కదా బ్రో వీడు. ఎవరు? గాంజా గాంజా. ఓకే. అయితే ఏమంటారు, 10,000 ఇచ్చిండంట కదా. ఎవరు ఇచ్చిండు? ఏమో ఈడు అశోక్ ఆకాష్ కో 10,000 ఇచ్చిండంట. అయితే వాడు తేకుండా అటు ఇటు దొరుకుతాడంట. అయితే నిన్న దొరికింది. నిన్న ఎవరో ఫోన్ చేసి దీనికి దొరికిరంట మా వాళ్ళకి. పోతారా అని పోతారా పోతారా అన్నాడు. సరే రా అన్న. పోతుంటే దానికోసం నేను దానికి పోతున్నా అని పిల్లకి ఫోన్ చేసుకుంటూ లొల్లి పడ్డాడు. నేను పోతున్నా పోతున్నా అన్నాడు. ఏ పిల్ల అన్ని అరిగతో ప్రస్తుతం ఎటుపోయింది? ఇప్పుడు అర్థం కాలే. ప్రస్తుతం ఎటుపోయింది అన్న? హాస్టల్ కి అయితే రాలేదంట. ఏమో తెలియదు. అదే హాస్టల్ కూడా వాళ్ళు నైట్ అయితే అదే లొల్లి పడ్డాడు. తాగిండు తాగిండా? తాగిండు. మానేసిండు యాక్చువల్లీ తాగాడు. నైట్ తాగిండు. బీపీ అయిండు కథం. ఇక నేను డ్రగ్స్ కొట్టుకుంటా ఏమైనా వేసుకుంటా నా ఇష్టం అది అంటే నువ్వు కథ. మీరు ఎట్లా పంపించారు? అయితే తాగిండు బ్రో. తాగినాక డైరెక్ట్ పోతున్నాం మెట్ల సైడ్ కే పోతున్నాం. అదే నల్గొండ. నేను డ్రాప్ చేస్తానన్నా. నేను ఒమ్మన్లే బైక్ పైన నేను వచ్చి డ్రాప్ చేస్తారా అన్నా. పోతున్నాం పోతుంటే ఆ డ్రగ్స్ డ్రగ్స్ అనే సరికారే నైట్ పూట తమాషా చేయదు. యూటర్న్ కొట్టేసి ఇంటికి పంప. ఏం మహా అంటే ఎంత 40 కిలోమీటర్స్ వస్తాం పోదాం అయిపోతుంది అన్న. వాడు యూటర్న్ కొట్టిండు బానే. దాని తర్వాత ఇక నీకు ఎందుకు అవసరం రాను? నా గురించి చెప్పాల్సిన అవసరం నీకేమున్నది? అది ఇది అని ఇట్టిండు. లక్ష గురించి అంటే కొట్టాల్సిన అవసరం ఉన్నది రా గాపోల కోసం. అది పోతే మస్తు మనుస్తూనే ఉంటది కదా. నువ్వు గదా ఇవన్నీ ఎన్నికలు పాటిస్తున్నాను అంటే ఏం మాట్లాడు. అదే వాళ్ళ ఇంటర్వ్యూ ఫోన్ చేస్తారు. స్విచ్ ఆఫ్ వస్తుంది మొన్న నుంచి. ఇక వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అదే మెట్టు మెట్టులు ఎవ్వర్లేరా? ఏమో నాకు తెలియదు బ్రో. వాళ్ళ ఫ్రెండ్స్ నేను ఇంకా ఏమంటారు అందరం మీట్ అవుతున్నాం అని చెప్పి వచ్చినంట. అదే టైంలో అదే అది ఇప్పుడు తెలుసా? అది అప్పుడెప్పుడు ఏమంటారు 16th జనవరి అనుకున్నాం. అప్పటి నుంచి అనుకుంటే ఇంకా కాలేదు. అది సరే అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఒక అసలు ఒకటి లేడు. ఒకరికి తెలియనే తెలియదు. ఒకటి ఊర్లో పోయిండు. ఇక నేను కాలేనే ఉండే ఫోన్ వాడు నాకోసం కాదు. అది పిల్ల కోసమే వచ్చినట్టు అనిపించింది నాకైతే. వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేస్తారు నీతో వచ్చిందంటే నాకు నా ఇన్స్టిట్యూట్ నేను వచ్చాను. ఓకే ఓకే. అది ప్రాబ్లం. ప్రస్తుతం అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో తెలుసు. ఒకసారి కనుక్కోరా. నేను నైట్ ఈయన ఫోన్ చేసి ఉండే. నాకు ఎవరు? తరుణ్. తరుణ్ ఫోన్ చేసి ఉండే. ఇంకా అనుకున్నా ఆల్రెడీ ఇదే చెప్తే. అంటే ఏడైనా ఎవరి దగ్గర రాలేంట? అంటే ఏడైనా దొరికిందా? మరి ఏడే ఉన్నాడా హైదరాబాద్ లో? చేస్తుంటా కానీ. అదే అదే కేసు ఏమన్నా పెట్టేదా? మళ్ళీ మిస్సింగ్ కేసు అన్నా పెట్టదా? మా ఏ వద్దన్నా ఇప్పుడు కేసు వద్దా? వద్దు వద్దు. ఏ లే బ్రో. అంటే భయం అయితే భయం. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఇడుస్తారు ఫోన్ చేసి తెలుసా? నైట్ నిద్ర లేదు ఏం లేదు. ఎవరికి? నువ్వు ఇప్పుడు ఏడున్నావు బ్రో? హైదరాబాద్ లో ఉన్నా? నేను దిల్సుఖ్ నగర్ లో ఉన్నా. ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. నేను వరంగల్ కి వచ్చాను బ్రో. నేను వస్తా రేపు. మళ్ళా ఒకసారి కనుక్కోండి అన్న. మీరు కూడా చూసుకుంటే. ఓకే ఓకే బ్రో. ఓకే నాన్న. ఓకే అన్న.